నా సమక్షంలో ఒక నమ్మలేని అద్భుతం జరిగింది. ఏదో ఒక సాధువు దాన్ని ప్రదర్శించారని కాదు, కానీ అతని సమక్షంలో అది జరిగింది. కాబట్టి మీరు ఈ విషయాలను నమ్ముతున్నారా? ప్రస్తుతం ఉదాహరణకి మీకు విద్యుత్తు అంటే ఏమిటో తెలియదు అనుకుందాం. ఒకప్పుడు ప్రజలకు తెలియదు కూడా, అవునా? మీకు దాని గురించి ఏమీ తెలియదు అనుకుందాం. ఇప్పుడు నేను మీతో, చూడు, నేను వెళ్ళి ఈ గోడని తాకగానే ఈ హాల్ మొత్తం వెలుగుతో నిండిపోతుంది అంటే మీరు నన్ను నమ్ముతారా? Would you believe me? లేదు. ఇప్పుడు నేను వెళ్ళి తాకగానే అకస్మాత్తుగా హాల్ మొత్తం కాంతితో నిండిపోతుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా దేవుణ్ణో లేదా దేవుడి దూతనో లేదా దేవుని కుమారుణ్ణో మరేదో అయి ఉండాలి, అవునా? మరో మాటల్లో చెప్పాలంటే మీకు అర్థం కానిది ఏదైనా, మీ ప్రస్తుత అవగాహన స్థాయికి అతీతమైనది ఏదైనా మీకు అద్భుతమే. That's a miracle for you, isn't it? అవునా? ఇక మనం ఎప్పుడు అద్భుతాల కోసం చూస్తుంటాం. కావాలంటే నేను ఇప్పుడు ఒక అద్భుతం చేయగలను. చూడండి, ఈ బాటిల్ నేను ఏ విధంగా విసిరినా సరే అది కిందికి మాత్రమే వస్తుంది. ఎందుకు నవ్వుతున్నారు? ఇది చాలా కాలం క్రితం వారు కనుగొన్న ఒక అద్భుతం. ఐజాక్ న్యూటన్ దీన్ని కనుగొన్నాడు. అతను కనుగొనక ముందు కూడా కిందికే వచ్చేది, కానీ అప్పటి నుండి అది అద్భుతం కాదు, ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది, అవునా? మీకు జీవం యొక్క అద్భుతం అర్థం కాకపోతే అద్భుతం అనేది అసలు ఉందా? దీన్ని రెండు మార్గాల్లో చూడొచ్చు. ఒకటి, మీరు చూస్తే ప్రతిదీ, మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి అణువు కూడా ఒక అద్భుతం, అవునా? ఆ విధానం అద్భుతమేనా? ఇదొక పూర్తి అద్భుతమే కదా. మీరు ఈ గ్రహం మీద కూర్చుని ఈ విషయాలన్నీ మాట్లాడడం, దానికి తోడు అది విపరీతమైన వేగంతో తిరుగుతోంది, అదొక అద్భుతం కదా? ఇది అద్భుతం కాదా? రెండు సరళమైన కణాల నుండి మీరు ఇంతగా ఇప్పుడు మీరు జీవ ప్రక్రియనే ప్రశ్నించగలగడం అనేది అదొక అద్భుతం కదా? కాబట్టి దాన్ని చూడటానికి ఒక మార్గం, జీవ ప్రక్రియ మొత్తం, దానిలోని ప్రతి విషయం ఒక అద్భుతం. దాన్ని చూడడానికి మరొక మార్గం, ఏది కూడా అద్భుతం కాదు. ప్రతిదానికి కూడా దాని వెనుక ఆధారం ఉంటుంది. భౌతిక పార్శ్వంలో ప్రతిదీ కారణ పర్యవసానాల మధ్య జరుగుతూ ఉంటుంది. మీరు దాని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకున్నప్పుడు, కారణాన్ని తెలుసుకునే బదులు మీరు పర్యవసానాన్ని మాత్రమే చూసినప్పుడు అదొక అద్భుతం అనుకుంటారు. కానీ అన్ని భౌతిక వాస్తవికతలు కారణ పర్యవసానాల మధ్యే జరుగుతూ ఉంటాయి, అవునా? కాబట్టి ఇవి రెండు మార్గాలు. ఒకటో విధానం శాస్త్రీయ దృక్పథం, ఏది అద్భుతం కాదు, ప్రతిదానికి వివరణ ఉంది, ప్రతిదానికి ఒక కారణం ఉంది. ఆధ్యాత్మిక దృక్పథం ఏమిటంటే ప్రతిదీ ఒక అద్భుతమే, కానీ అవి భిన్నమైనవి కావు, అవి ఒకటే. మేము శాస్త్రీయ పరంగా మాట్లాడేది ఎందుకంటే ప్రస్తుతం మీలోని అతి బలమైన అంశం తర్కం, అవునా? అవునా కాదా? మీరు మీ తర్కాన్ని విస్మరించి మార్మికంగా ఉండటానికి ప్రయత్నిస్తే మీతో మీరు నిజాయితీగా ఉండలేరు. మీకు మీరు ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది, అయినా మీలో ఏదో మిమ్మల్ని ప్రశ్నలతో వేధిస్తూ ఉంటుంది. మీ మనసు ఇంకా మీ తెలివి ఏ స్థాయికి పరిణామం చెందాయంటే మీరు ప్రశ్నించడాన్ని నివారించలేరు, అవునా? అది అలా ఉన్నప్పుడు ప్రతిదాన్ని శాస్త్రీయంగా తార్కికంగా చూడడం మంచిది. లేకపోతే మీ మనసు మిమ్మల్ని వేధిస్తుంది. ఈ రోజు మీతో మీరు లేదు, ఇదంతా దేవుని పని అనుకోవచ్చు. రేపు ఉదయాన్నే మిమ్మల్ని ఒక అసౌకర్యమైన ప్రశ్న వేస్తుంది. మీరు చాలా సరళమైన అమాయకమైన మనసు గలవారైతే అప్పుడు దాన్ని ఆ విధంగా చూడటం సరైందే. ఇప్పుడు మీకు ప్రశ్నించే ఒక సంక్లిష్టమైన మనసు ఉన్నప్పుడు మీరు ఆ విషయాల గురించి మాట్లాడకూడదు. మీరు ఇలా చూడాలి, ఏం జరిగినా దాని వెనుక ఒక కారణం ఉండి ఉంటుంది అని. మీరు చేయలేని చాలా పనుల్ని నేను చేయగలను. మీరు అద్భుతం అనుకుంటారు, అది అద్భుతం కాదు. అదేమిటంటే అది ఎలా జరుగుతుందో మీకు అర్థం కాదు, కాబట్టి మీరు అద్భుతం అనుకుంటారు. ఇప్పుడు మీకు ఒక వ్యాధి ఉందనుకుందాం. రేపు ఉదయాన్నే అది పోతే మీ డాక్టరు ఇంకా మీరు అదొక అద్భుతం అనుకుంటారు. నేను అలా అనుకోను. మొట్టమొదట నాకు సంబంధించినంత వరకు మీకు వ్యాధి బారిన పడాల్సిన అవసరం లేదు, సరేనా? మీరు దాన్ని సృష్టించారు. మీరు అది తెలుసుకున్న క్షణం మీరు దాన్ని సృష్టించడం ఆపేస్తే అది ఇకపై ఉండదు, అంతే. కాబట్టి ప్రస్తుత అవగాహన స్థాయికి మించింది ఏదైనా ఒక అద్భుతంలా అనిపిస్తుంది.
నాకు మీ అకౌంట్ అర్థం కావు. ఆఖరికొచ్చే ఆ సంఖ్య నాకు ఒక అద్భుతం అనిపిస్తుంది.